ఆశలు రేపిన తొలకరి వర్షాలు ఖరీఫ్ సాగును నిరాశాజనకంగా మార్చేశాయి. అన్నదాత ఇంటిలిపాది శ్రమను తల తాకుట్టు పెట్టి తెచ్చిన పెట్టుబడులను నిర్దాక్షిణ్యంగా నేలపాలు చేశాయి. వర్షాధార వరి సాగులో ప్రధాన ఉత్పాదకమే కరువు అవడం వల్ల మాగాణమంతా వెలవెలబోతోంది. వరద నీటికి నోచుకోకపోవడం వల్ల జలాశయాలు చెరువులు ఎండిపోయాయి. వాటి ఆధారంగా నారులు పోసిన ఖమ్మం జిల్లా కర్షకులు తిండి గింజల కోసం మదన పడుతోన్న దైన్యం. సర్కారే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వరి సాగు పూర్తిగా చతికిల పడింది. ఖమ్మం జిల్లా అన్నదాతలు ఈ కోవకు చెందినవారే. ఏటా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధారంగా జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో మాగాణం సాగయ్యేది. గత జూన్లో తొలకరి జోరు మోస్తరు జల్లులకే పరిమితం కావడం వల్ల ఖరీఫ్లో వరి సాగు 1 లక్ష ఎకరాలకే పరిమితమైంది. చిన్ననీటి వనరులైనా ఆదుకుంటాయన్న ఆశతో నార్లు పోసిన రైతుకు అధిక ఉష్ణోగ్రతలు శాపమయ్యాయి. ఆపై దోమపోటు సమస్యతో సర్వం కోల్పోవలసిన దుస్థితి. తీవ్రమైన బెట్ట కారణంగా పొట్టదశలో ఉన్న చెరువు కింద ఆయకట్లు పూర్తిగా ఎండిపోవడంతో అన్నదాతలు నీరసించిపోతున్నారు. 2 ఎకరాలు వేసినామండి నాటు. చెరువు నీళ్ళున్నాయనుకున్న ఆధారం ఉందని నాటేసినాం. నాటేసినాక ఇక పొలం కోతకు వచ్చింది. పెట్టుబడి పెట్టినాం, పొలం కోతకు వచ్చిందండి. చెరువు ఎండిపోయింది మాది. ఇంక పొలం పరిస్థితి ఇట్టుందండి. మాకు ఏదైనా ఒక సాయం చేయాలి. 3 ఎకరాలు నాటేసిన అంతా పొట్టదశకు వచ్చింది. ఇక నీళ్ళు లేక ఎండిపోయింది. వానలు లేవు, సాగర్ లేదు. 2 నెలలు వాన నెలకి ఆధారపడి చెరువు అయిపోయినాయి. ఈ చెరువు కింద 30-40 ఎకరాల దాకా ఎండిపోయింది. ఇక పెట్టుబడి 20 వేల దాకా అయింది ఎకరానికి. అది సంగతి మరి మా పరిస్థితి ఏమన్నా గవర్నమెంట్ ఆశ్రయించి ఏమన్నా మనకి. ప్రధానంగా సాగర్ ఆయకట్టు కిందున్న వరి చేలన్నీ ఎండుముఖం పట్టాయి. తమ కష్టమంతా వృధా అంటున్న కరువు పీడితులు ఎకరాకు 15 నుంచి 20 వేల రూపాయలు కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బావిలో నీళ్లున్నాయని 6 ఎకరాలు నాటేశాను. ఈ వర్షాభావ పరిస్థితి వల్ల బావిలో నీళ్లు అడుగంటిపోయి మొత్తం నీళ్లు పోయినాయి. 6 ఎకరాల్లో 3 ఎకరాలు పూర్తిగా పంట ఎండిపోయింది. దానికి సుమారుగా ఎకరానికి 20 వేలు చొప్పున 6 ఎకరాలు 6 రూపాయలు 1 లక్ష 60 వేల దాకా ఖర్చు అయిపోయింది. ప్రస్తుతం 3 ఎకరాలు కూడా దోమ వచ్చి మామూలుగా ఉన్నది. కౌలు వాళ్ళకి ఎకరానికి 12 బస్తాల కూడా కౌలు మందం కూడా వెళ్ళట్లేదు. పెట్టుబడి పెట్టినాం, అన్నీ లేదు. అసలు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా తినడానికి తిండి లేదు. ఇవన్నీ చాలా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది ఉంది. ఇక ఎవరు ఆదుకోకపోతే మందు తాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయని మీడియా ద్వారా తెలియపరుస్తుంది. 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం నాటేసినాం. ఏది చెరువులో నీళ్ళు కాసిన చూసి వాన నీళ్ళకి చూసి అట్లా వేద్దామని వేసినాం. వేసిన తీరా పెట్టుబడి అంతా అయిపోయింది. కోతకు వచ్చే ముందల మొత్తం నీళ్ళు లేక వర్షాలు లేవు, మొత్తం ఎండిపోయింది. ఎండిపోయింది ఒక్కొక్క ఎకరా 25 ఏళ్ళు పెట్టినాం పెట్టుబడి. అవి ఏం వచ్చేసరికి లేదు. తినడానికి అసలు ఏమి లేదు. ఈ బండితులే మాకు తిండి. మరి దాని ద్వారాగా గవర్నమెంట్ సరిగా బియ్యం కానీ ఏమన్నా అట్లా వరద డబ్బులు ఏమన్నా అప్పులు అప్పు మాదిరి కానీ అట్లాంటివి ఇస్తే ఆ పెట్టుబడులు కలిసి పోతాయి అనేది మేము మిమ్మల్ని గవర్నమెంట్ని సహాయపడవని అడుగుతున్నాం. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటటం వల్ల బోర్ల ఆధారంగా సాగు చేసిన పైర్లు చేతికందే దశలో ఎటూ కాకుండా తయారయ్యాయి. కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లోని ఏ వరి చేను చూసినా ఇదే వైపరీత్యం. ఫలితంగా సొంత రైతు కంటే కౌలుదారు పరిస్థితి వర్ణనాతీతం. ఎకరాకు అదనంగా మరో 10 వేల నష్టాన్ని మోయాల్సిన అగత్యం. ఏదో విధంగా సర్కారే తమను గట్టెక్కించాలని కర్షకలోకం వేడుకుంటోంది. ఒక ఆధారు కొండ మీద వేసినాం కానీ దానికి వేసే గాలం అయితే కానీ ఒక కాల చెట్టు కాలేదండి. వచ్చిన దాకా పెట్టుకున్నామండి. ఈ లోపల అయిపోయినాయండి. 2 గేదెలు ఉంటే పాలు ఇచ్చే గేదెలు కానీ అమ్మి పెట్టినండి. 3 ఎకరాలకి 40 వేలు లేనియండి. ఇప్పటికే అవి ఉన్న 2 గేదెలు కానీ కమ్ముకున్నాండి. మీరు ఏమైనా చేస్తే మేము బతకగలుగుతామండి, లేకపోతే 2-3 రోజుల ఇంకా పోటానండి. మరి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కూకుంటే మీ ఇంటి మీద వచ్చి ఇంటికాడ కూకుంటే ఇంటికాడ ఇద్దరు పిల్ల తల్లి ఇంట్లో కూకుందండి. మాకు ఎట్లా మీ మా బాధలు ఎట్లా మీరు కంచండి. మేము 3 ఎకరాల పొలం వేసినామండి. కాలువ ఆధార్ కోసం కాలువ రాలేదు. బాయిలు నీళ్ళు ఎండిపోయినాయి. దాని గురించి ప్రభుత్వం ఏమన్నా మనకు నష్టపరిహారం కట్టిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ మన నెలకొండ మండలం కూడా కరువు మండలం కింద ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోనూ కరువు రాజ్యం మేలుతోంది. ఎస్ఆర్ఎస్పీకి అనుసంధానమైన సరస్వతి కాలువ, 30కి పైగా చెరువులున్న లక్ష్మణ్ చాందా మండలం సైతం ఎల్నినో దెబ్బకు ఒట్టిపోయింది. కనీస తడులందక పొట్టదశలోని వరిచేలు ఎండుముఖం పట్టాయి. పంటపై ఆశలు వదులుకున్న రైతులు చేలను పశువులకు వదిలేశారు. ఈ గడ్డుకాలం నుంచి సర్కారే తమను కాపాడాలని కరువు పీడితులు కోరుతున్నారు. నీరు లేక ఎండిపోయింది సార్వో. ఎడ్లా మేపుకుంటున్నాము, కలకలంటున్నాము. వేసిన చేతంతా వెనక మరింది. కేజీలు అయ్యి, కాయకిళ్ళు అయ్యి, మంది అంతా పోయింది. కాలమత
మొత్తం ఎండిపోయి తిందమంటే పొటాసు వెళ్ళకుండా అయిపోయినాయి. మొత్తం అందరూ మొత్తం అయితే ఇక పట్టించుకుని లేదు. అసలు సూచుడు అనమతం వెళ్ళిపోతాం అంటున్నారు. బోర్ మున్నాలు పేలైపోయినాయి. ఉన్న బోర్లు సోకి ఎత్తిపోతున్నాయి. వాగుల ధర కూడా ఎండిపోయింది. నష్టపరిహారం చేయాలని అంటున్నాం. ఇప్పుడు ఇట్లుంటే మాకు పైన ఇంకా జరిగేటివి ఉన్నాయి. అవిడికి ఎట్లా మన కరువు జిల్లాగా ప్రకటిస్తే మాకేమైనా నష్టపరిహారము అందజేయాలని మనం ఇస్తున్నాం. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయం పరిస్థితి చూస్తే కౌలు చెల్లించడం కూడా కష్టమేనంటున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరంగా ప్రతి కరువు పీడిత రైతుకు కరువు సాయంతో ఊరటనివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.